నమస్కారం, సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతి నిర్మాణానికి మరో 16,000 కోట్ల రుణం, ముందుకొచ్చిన హడ్కో జర్మనీ బ్యాంకు KfW. రోడ్ల మరమ్మతులు మొక్కుబడిగా చేస్తే సహించేది లేదన్న సీఎం, నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశం. వాయుగుండంగా బలపడిన బంగాళాఖాతంలోని అల్పపీడనం, తమిళనాడు శ్రీలంక వైపు పయనం, రాష్ట్రానికి తప్పిన ముప్పు. రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించేందుకు కేంద్రం చర్యలు, 2 ఏళ్లలో 1 కోటి మందికి లబ్ధి కలిగేలా 2,481 కోట్ల ఖర్చు. దేశంలో రాజ్యాంగం ఆమోదం పొంది నేటితో 75 ఏళ్లు పూర్తి, పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ.